ఇది నా కూర అండి మా ఇంట్లో ఉన్న నా కూర అడుకుండా సేమ్ యాజ్ యూజువల్ దీంట్లో 1 రూపాయ కాయిన్ పోక కజ్జరపండు ఒక కనుము కొన్ని కాయిన్స్ వేసాను సో ఇది నాది అనుకోకుండా ఇది నాకు మా అమ్మ ఇచ్చిన బిందే అండి ఇవాల అక్క చెప్తుంటే నేను షాక్ అయిపోయినా అనుకోకుండా ఇచ్చింది అమ్మ ఇదిగోండి ఇది నా కూరాడు చూడండి కంటిన్యూ వ్లాగ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ నేను మా అత్తమతో కాసేపు వాళ్ళ కాసేపు ఏంటంటే నిన్న కూరాడు అని చూపినప్పుడు చాలామంది అడిగిండండి కూరాడు అంటే ఏంటి అని బట్ కూరాడు అంటే ఏంటి అనేది నాకు అంతగా ఐడియా లేదు బట్ మా తెలిసిన అక్కయ్య వైశాస్ అక్కయ్య దగ్గరికి వచ్చాను తను మా అక్కయ్య వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు అందులో కూరాడుకుండను ఎక్కువ మంచిగా డెకరేషన్ చేసుకునేది వైశాస్ అండి సో అంటే మాకు కూడా ఉంటుంది మాకేంటంటే మేము ఏదో అలా చిన్న చిన్న చేసుకుంటాము బట్ వీళ్ళు ఏంటంటే చాలా పద్ధతిగా చేసుకుంటారు కోమట్లు అనేది ఏ పూజ అయినా కానీ సో నాకు చేసిన గౌరమ్మ అని చూసినరా మైనం గౌరమ్మ ఆ అక్క వాళ్ళ వదిన అవుతారనమాట సో తను కూరాడు గురించి చెప్తాను రమ్మంటే ఇప్పుడు ఇక్కడ వచ్చాను సో మీకు ఏంటి ఆ కూరాడు ఏంటి ఆ కూరాడు విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు ఈ అక్కయ్య ద్వారా చెప్పిస్తాను మీకు సో దాన్ని ఎప్పుడు పెట్టుకుంటారు ఎలా పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు ఎలా డెకరేట్ చేసుకుంటారు మళ్ళీ ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి దాని లోపల ఏమేమి ఉంటాయి సో ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మా అత్తమతో కాసేపు అండి ఓకే రండి చూపిస్తాను మీకు హాయ్ అక్క హాయ్ హాయ్ ఇందాక నేను చెప్పాను కదండి మా అక్కయ్య అక్క మీ పేరు రమాదేవి అండి రమాదేవి అప్పట్లో మీకు ఒక కిటీ పార్టీ చూపించాను చూడండి వాసవి మీకు ఏమవుతారు అక్క మా మరదలు అవుతుంది మరదలు అవుతారా తను వదిన అనమాట సో ఈ కూరాడంటే ఏంటి అక్క ఒక రెండు రెండు మాటలు చెప్పండి ఈ కూరాడంటే మహాలక్ష్మి స్వరూపం అండి దీన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది ఒక ఆడబిడ్డలాగా ఆడబిడ్డ ఎలా అయితే మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో ఆమె అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఆడపడచ్చలాగా మన ఇంట్లో ఉండిపోతుంది అండి ఇప్పటికీ ఓకే ఒక మహాలక్ష్మి స్వరూపంగా ఆడబిడ్డలాగా పూజించాలి దీన్ని చాలా మంచి జరుగుతుంది అండి ఓకే అసలు అందరికి ఉంటుంది అక్క ఈ కూరాడు అంటే అందరికి ఉంటుంది అండి మా వైశాస్ లో చాలా మందికి ఉంటుంది కొందరికి ఫస్ట్ నుండి వాళ్ళ అత్త మామయ్యలు వాళ్ళు పెట్టుకుంటే కొందరికి ఒకటి కొందరికి రెండు కొందరికి మూడు కూడా ఉంటాయండి మూడు ఉంటాయా అంటే కూరాడు నీరాడు అని తెలుసు ఇంకోటి ఏంటి అది పెళ్లిలో అయితే అట్లా పెడతారండి ఓకే పెళ్లిలో అయితే వాటర్ పోసి వాళ్ళకు పెట్టి అప్పుడు పెళ్లిలో అత్తగారింటికి సారే పోసి సాగనం పెట్టేటప్పుడు దానిలో తొనకిస్తారు కూరాడు తొనకించాలని ఓకే అందులో అట్లా పెడతారండి అది మూడు చాలా తక్కువ ఒక రెండే ఉంటాయి ఎక్కువ నాకు తెలిసి ఒకటే చూస్తున్నా చాలా మంది ఇళ్ళ నేను రెండు కంపల్సరీ రెండు కంపల్సరీ రెండు కంపల్సరీ ఒకటి రేర్ గా మాకు కూడా ఒకటే ఉందండి మా అత్తయ్య వాళ్ళకు ఒకటే ఉంది మా అమ్మ వాళ్ళకి ఒకటే ఉంది అత్తమ్మ వాళ్ళకి ఒకటే ఉంది ఒకటే ఉంది మా అమ్మ వాళ్ళకి రెండు ఉన్నాయి అమ్మాయికి రెండు ఓకే మాకైతే ఒకటే ఉంది ఓకే ఇక మిగతా వాళ్ళకు త్రీ అనేది రేర్ గా అండి ఓకే ఇప్పుడు ఇది కూరాడు అంటాం కదా సపోజ్ ఇప్పుడు పెట్టుకుంటాము పెట్టుకున్నాక మనకు మంచి చెడు అయితే కూడా తీసేయాలంటారు కదా తీసేయాలండి ఇంట్లో ఏమన్నా చెడు జరిగినా తీసేసి మళ్ళీ కొత్త తీసుకొచ్చుకొని మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ ఆడపడుచుతోనే పెట్టించుకోవాలి ఆడపడుచుతోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపడుచు లేదనుకోండి అప్పుడు ఎట్లా ఇక వర్షకైన వాళ్ళు ఆడబిడ్డలైనా మేనకోడళ్ళైనా పెట్టుకోవచ్చు మేనకోడలు పెట్టించుకోవచ్చు ఆడబిడ్డ బిడ్డల కూతురు లాగానే కదా పెట్టించుకోవచ్చు ఓకే సో ఇది అంటే ఏ మెటీరియల్ తో పెడతారు ఈ కూరాడు ఫస్ట్ మట్టితో పెట్టుకుంటారండి ఒకప్పుడు మట్టితో ఉండే తర్వాత జాగ్రత్తగా అటు ఇటు పెద్ద ప్లేస్ లేక చిన్న ప్లేస్ ఉండే వరకు ఇత్తడితోనైనా పెట్టుకోవచ్చు వెండితోనైనా పెట్టుకోవచ్చు వెండి చెంబులు ఇత్తడి ఉంటే బంగారంతోనైనా పెట్టుకోవచ్చు స్తోమతకు తగ్గట్టు ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు స్తోమతను బట్టి కూరాడు ఇప్పుడైతే మట్టి తగ్గిపోయినాయి మట్టి ఎక్కువ ఇక వెండి తల్లిగారు పెడతారండి ఇది తల్లిగారు కొనిస్తారండి గృహప్రవేశంలో కూరాడా అవును తల్లిగారే కట్నం ఇచ్చినప్పుడు కొనుక్కుంటారు వీళ్ళు అమ్మ వాళ్ళే పెడతారు అవునా మనది మనం కదా పెట్టుకున్నాడు ఇక తల్లిగారికి స్తోమత లేకపోతే వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు మిగతా కలుపుకొని వాళ్ళు కొనుక్కుంటారు ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళు కొనుక్కుంటారు అవునా నాకు ఈ విషయం తెలియదు ఇప్పటి వరకు అదే అదే తల్లిగారే కొనిస్తారు అమ్మ వాళ్ళు ఓకే ఇట్లా సో ఇప్పుడు మీరు చేసి చూపిస్తారా కూరాడు అంటే ఏంటి చేసి చూపిస్తానండి ఇదిగోండి ఫస్ట్ దీనికి ఇట్లా సున్నం పెట్టాలండి కిందికి ఫస్ట్ మనం ఏది కావాలనుకుంటే అది అయితే కుండ అయితే కుండ కుండ అయితే కుండ ఇతరు ఇతర చెంబ అయితే ఇతరు చెంబు కంపల్సరీ సున్నం అండి
కిందికి పెట్టాలి కిందికి పెట్టి మళ్ళీ పైకి కూడా పెట్టాలి ఓకే యాక్చువల్లీ నేను వచ్చి హడావుడి చేపిచ్చి చూపిస్తున్నా మా అక్కకి బిజీ బిజీ అసలు లేకపోతే ఇంకా మంచి మంచి చూపించేదాన్ని ఒక కుండ తీసుకొచ్చి బట్ చాలా మంది అడుగుతున్నారు కూరాడు అంటే ఏంటి కూరాడు అంటే ఏంటి అంటే సో దాని గురించి అని అయితే దీనికి కిందికి పైకి సున్నం పెట్టాలండి ఓకే ఈ మధ్యలో ఇట్లా అన్ని సూర్యుడు చంద్రుడు నిచ్చెన అనేది వేసుకోవాలి పసుపుతోని వేసుకుంటే పెళ్ళిళ్ళు అయితే పసుపుతోని పెడతారు ఓకే ఇప్పుడు మధ్యలో పండుగలు అయితే ఇంకేదైనా ఫంక్షన్స్ ముందు అట్లా పెట్టాలండి ఓకే గంధమును పసుపు కలిపి నిచ్చెనను ఇట్లా అక్షంతలతో ఇట్లా పెట్టాలండి దీనికి బొట్టు కూడా ఒక పద్ధతి ఉంటుందా ఉంటుందండి ఫస్ట్ దీనికి కంకణం కట్టాలి మామిడాకుతోనైనా లేదంటే పసుపు కొమ్ముతోనైనా కట్టాలండి ఇట్లా పెట్టాలండి ఇట్లా మూడైనా ఐదైనా పెట్టాలి ఓకే త్రీ లైన్స్ పెట్టి ఇట్లా పెట్టాలన్నట్టు మాకేంటంటే ఇట్లా నామాలు పెడతాం అక్క మాకైతే కంపల్సరీ ఇవే పెడతామండి అవునా మా వైశ్యాసులలో ఇవే పెడతాం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వీటికి వేరే పెట్టి పెడతాం అన్నసి ఇంట్లో దేవుడి దగ్గర ఉంటాయి ఓకే పూజ రూమ్లో పైన పూజ రూమ్లో పైన ఉంటాయి మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ కూరాడు నీరాడు మళ్ళీ అవి గడుగుడ పూజ అని అవి వేరే ఉంటాయి ఇంకా అవును ఇది ఎప్పుడెప్పుడు కడుగుతారు అక్క కూరాడుకుండాను కూరాడుకున్నాను మంచి రోజు చూసి బుధవారము గురువారం అట్లా సోమవారం లేకపోతే ఏదైనా పండాలు అయితే చూడండి అప్పుడు మనము తిరిగి కడిగి మళ్ళీ దీనిలో ఒక లోపల ఖర్జూర పండు పోక ఒక రూపాయి వేయాలండి పసుపు కుంకుమ వేసి ఓకే పెట్టాలి ఓకే అట్లా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఇలా పెట్టాలి ఓకే ఇదండి ఇది బాసింగల్ లాగా అనిపిస్తుంది నాకు ఇట్లా వేసి సూర్యుడు చంద్రుడు ఒక నక్షత్రం వేసిండ్రండి అక్క కొంచెం మారితే బాగా కనబడుతుంది అదే అదే కొంచెం మారితే మంచిగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో వేయాల్సింది పోక ఖర్జూర పండు ఒక రూపాయి కాయిన్ ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ వేసి దీనిపైన ఇత్తడిదే పైన క్యాప్ పెట్టాలి ఓకే పక్క దీని కింద బియ్యం అయినా లేకపోతే స్టాండ్ అయినా ఓకే ఇప్పుడు స్టాండ్ దొరుకుతుంది రింగ్ లాగా తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఓకే ఇప్పుడు స్టాండ్ పెట్టి స్టాండ్ మీదే పాట్ పెట్టుకోవాలి పెట్టుకొని లోపల ఒక పోక ఖర్జూర పండు వంటపి కాయిన్ ఓకే అది పెట్టుకోవాలండి సో ఇదే అండి కూరాడు 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 ఇక నీరాడు అంటే ఇంకొక చెంబులో నీళ్ళు పోసి పెట్టాలి సేమ్ ఇట్లానే చేసి అందులో నీళ్ళు పోసి పెట్టాలి ఇక వారానికి ఒక రోజైనా రెండు మూడు రోజులకు ఒకసారైనా మార్చుతూ ఉండాలి ఓపిక రోజైనా మార్చచ్చు లేకపోతే వారం రోజులకు ఒకసారైనా మార్చచ్చు నీళ్ళని నీళ్ళని మార్చి పెడుతూ ఉండాలి ఓకే గంగాదేవి ఉన్నట్టు ఇంట్లో ఇంట్లో నీరాడు అంటే గంగాదేవి గంగాదేవి ఇట్లా మార్చుతూ కూరాడు అంటే గౌరమ్మ నీరాడు అంటే గంగాదేవి ఓకే ఓకే సో ఇదండి మా కూరాడు స్టోరీ ఇదిగోండి పోక ఖర్జూర పండు అంటే ఇదే రూపాయి ఇక మా అక్కడ దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నది పోక ఖర్జూర పండు వేయాలండి పోక ఇదిగోండి ఇదే అండి పోక ఖర్జూర పండు ఇది 1 రూపీ కాయిన్ ఇవి దాంట్లో వేసి వేయాలండి పసుపు కుంకుమ వేసి పసుపు కుంకుమ వేసి పెట్టేసుకోవాలండి సో దీనికి మడి ఉంటుంది అక్క మడి అంటే కొంచెం మంచిగా ఉతికిన బట్టలతోని చేయాలి ఓకే సో ఇదే అండి మీకు ఏంటంటే అక్క చూపిస్తాను కూరాడు ఇది ఏంటంటే మీకోసము ఎలా పూజించుకోవాలి అనేది మట్టుకు ఈ వీడియో కోసము అక్క ఒక చిన్న ప్రిపేర్ చేసి చూపించింది
सो तन कूराड एला चूपिस्तान ओके अक्का थैंक यू वेरी मच ओके वेलकम अंडी कूराड गुरिंची चेप्पिनंदुकु थैंक यू वेरी मच अदे నేను అక్కది కూడా పెడతా చూడండి కూరాడకుండా అక్కది ఎలా ఉందనేది ఇంట్లో చేసుకున్న కూరాడ రోజు పండగలప్పుడు చేస్తానండి ఇది ఇదిగోండి ఇది అక్క వల్ల కూరాడు సో ఇందాక చూపించింది కదా సేమ్ దాన్ స్టైల్లోనే ఊదిచింది అక్క పైన వచ్చేసి సున్నము కింద పసుపు గంధం కుంకుమ సో అక్క వల్ల పూజరం కూడా చూపిస్తా మీకు ఇదిగోండి సూపర్ ఉంది పూజరం अक् वाल पूजा रूम इधे मैनम गौरम अगर सो तन तन अक् अभी चूपस्ता नेक्स्ट वीडियो इधी सेम दर अक् दर डिटो उ गौरम सो सूपर अक्का पूजा रूम थैंक यू सो गौरम चूपस्ता चूप गौरम सैकड़ वीडियो पड़ता है फस्ट वीडियो ओके अक् थैंक यू वेरी मच ओके ओके